మేడం చెప్పండి, జనసేన వారాహి అంటూ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ నుంచి స్థానిక ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. ఏమంటారండి జనసేన వారాహి యాత్ర? అండి, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా 2 చోట్ల కంటెస్ట్ చేసి గెలవలేని పరిస్థితి. ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యే అంటే అక్కడ ప్రజాదరణ ఉండబట్టే గెలవటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ సంకేతం అనేది ఎగరవేయటం జరిగింది. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ విమర్శిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ప్రజలకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేయడానికి 100% అవకాశాలు ఉన్నాయండి. లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్నారు ఇవ్వగలం పేరుతో. ఏంటి ఈ పాదయాత్ర కానీ ఈ వారయాత్ర, రేపు మీ పార్టీ పైన ప్రభావం పడే అవకాశాలు ఏమంటారా మేడం? ఆల్రెడీ లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలవకుండా తండ్రి సీఎం అవటం వల్ల మినిస్టర్గా చేసినటువంటి పరిణామాలు, మంగళగిరిలో జనం తుక్కుతుక్కుగా ఓడించినటువంటి సందర్భాలు మనం చూసాం గతంలో కూడా. వాళ్ళు ఏ యాత్ర చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టోకి మించి చేయటం జరిగింది. ఖచ్చితంగా జగన్ అంటే మేనిఫెస్టో, మేనిఫెస్టో అంటే జగన్ అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కట్టడంలో సందేహమే లేదు. ఈ 4 ఏళ్ల పరిపాలన గురించి ఏం చెప్తారు మేడం? అంటే గత టీడీపీ పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు జరిగిన అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్? ఏమండి, 50 ఏళ్లకు కలిపి ఒక వాలంటీర్ని పెట్టారు. ఆ వాలంటీర్ వ్యవస్థ సచివాలయానికి అనుబంధంగా పనిచేయటం వల్ల ఇదివరకు ఎలక్షన్స్ వచ్చే ముందు ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా చేయాలనే దాని మీద ప్రజలు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే, ఒక సంతకం కావాలంటే ఒక నెలల తరబడి తిరిగే పరిస్థితి. ఈరోజు 50 ఏళ్ళకి వాలంటీర్ ఉండటం వల్ల ఏ ఇంటికి ఏ సమస్య ఉన్నది అనేది సచివాలయంలో వెంటనే స్పాంటేనియస్గా దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది కాబట్టి ప్రజలు ఆఫీసర్ల చుట్టూ తిరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా పనిచేసింది. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. ఆయనకు చేసిన అటువంటి పరిపాలన ప్రతి ఇంటికి కూడా లబ్ధిదారులు అనేవాళ్ళు లేరండి. ఏ సర్వేలో అయినా కూడా తేల్చుకుంటే మినిమం ఒక్కొక్క ఇంటికి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మీలాంటి మహిళల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రాధాన్యత ఎలా ఉంది? మిమ్మల్ని ఒక గుర్తింపు పొందిన ఒక నాయకురాలుగా ఉన్నారు, ఎలా ఉందమ్మా మీకు ఈ ప్రభుత్వం? అండి, నేను ఒక క్రిస్టియన్ బోర్డులో డైరెక్టర్గా ఉన్నాను. నేను క్రైస్తవుల పక్షంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి, అంతకుముందు గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా క్రిస్టియన్ సెల్ అనేది కూడా లేదు. ఇప్పుడు క్రిస్టియన్ సెల్ అనేది పెట్టారు, క్రిస్టియన్ అడ్వైజర్ అని పెట్టారు, క్రిస్టియన్ డైరెక్టర్లు, క్రిస్టియన్ కమిటీ, అంటే క్రిస్టియన్ వ్యవస్థను కూడా బలోపేతం చేయడం జరిగింది. అంతకుముందు క్రిస్టియన్స్ని ఎవరు గుర్తించలేదండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేయటం అనేది ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సాహసమైనటువంటి కార్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది. అంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి డోకా లేదంటారా వీళ్ళ పాదయాత్ర? 100% అండి, ఏ యాత్రలు పనిచేయవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేశారు, చెప్పని కూడా చేశారు. రాబోయే కాలంలో రాష్ట్రానికి మంచి జరుగుతుందని జనం నమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎంత యాత్రలు చేసినా ఏది చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటానికి ఏ ఆయుధం కూడా పనిచేయదు. ఫైనల్గా చెప్పండి, క్రిస్టియన్ బోర్డు డైరెక్టర్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారమ్మా? నేనైతే ఒకటి చెప్పగలనండి, ఇప్పుడు క్రైస్తవ్యం అనేది ఎక్కడో ఉందండి, ఎవరు గుర్తించలేదు మమ్మల్ని. ఈ రోజున చర్చెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ పాస్టర్లకి గౌరవ వేతనం అనేది ప్రతి ఒక్క పాస్టర్కి అసలు ఏమీ లేని పరిస్థితుల్లో వాళ్ళు దేవుని కోసం పనిచేయటానికి స్వచ్ఛందంగా ఉద్యోగాలు మానేసి వాళ్ళకి తిండి తిప్పలు లేకపోయినా కూడా వాళ్ళు వచ్చారు. ప్రతి ఒక్కరిని మేము ఐడెంటిఫై చేయటం, చాలామందికి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వటం అనేది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది ఖచ్చితంగా ఆయన ఏదైతే పాస్టర్లు చేస్తున్న ప్రార్థన జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. క్రైస్తవుల పక్షంగా క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తారు. రాజ్యాధికారం రావాలన్నా క్రైస్తవులే, రాజ్యాధికారాన్ని కోల్చాలన్నా కూడా వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కూడా అది జరుగుతుంది. 2వ పాయింట్ ఏంటంటే, ఏదైతే మన విదేశీ విద్య ఉందో బీసీసీలకి వస్తుంది అనేది కూడా ఇదివరకు తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు బీసీసీలకు కూడా విదేశీ విద్యకి అవకాశం ఇవ్వటం జరిగింది. జెరూసలేం యాత్ర ఇప్పటికీ 7 బ్యాచ్లు పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలామందిని, ఏంటంటే క్రైస్తవులకు అదొక కళ, జెరూసలేం వెళ్ళాలనేది. జెరూసలేం యాత్ర కూడా బాగా జరుగుతుందనేది మా బోర్డులో